హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దామా? బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బర్త్డే పార్టీస్ కానీ న్యూ ఇయర్ కానీ ఇలా కేక్ని ఇంట్లోనే తయారు చేసుకొని సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారయ్యే విధానం చూద్దాం. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 గుడ్లు పగల కొట్టుకొని వేసుకోండి. మీకు గుడ్లు ఇష్టం లేకపోతే కనుక 1/2 కప్పు పెరుగు అయితే వేసుకోండి. దీంట్లోకి 1/4 కప్పు అయితే నూనె వేస్తున్నాను. శనగ నూనె కాకుండా మామూలు నూనె వేసేయండి, వంటల్లో వాడేది. అలానే వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్. స్మెల్ రాకుండా ఉండటం కోసం మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే కనుక కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇగునైతే బాగా బీట్ చేసుకోవాలి. ఇంకా మిక్స్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి పంచదార పౌడర్ అయితే యాడ్ చేశాను. 1/2 కప్ తీసుకుంటే అది మిక్స్ చేశాక 1/4 కప్ అయితే అయ్యింది పంచదార. ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా. పంచదార పొడిని కూడా దాంట్లో బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. మీకు చాలా కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. ఎలాంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ అవ్వటానికి 5 మినిట్స్ అలా పడుతుంది. బాగా మిక్స్ అయింది కదా, చూడండి మీరు కూడా. ఈ విధంగా ఉన్నాక ఒక జల్లిని తీసుకొని 1 కప్పు మైదాని జల్లించుకోవాలి. వందలు పెట్టి కొనే పని లేకుండా ఒకసారి మీరు కూడా ఇలా ఇంట్లోనే తయారు చేయండి. తినే కొద్ది అయితే తినాలనిపించింది, అంత బాగుండిద్ది స్పాంజీ కేక్. ఇంట్లో వాళ్ళు కూడా బాగా అయితే ఇష్టంగా తింటారు. ఉప్పు మైదాని ఈ విధంగా మొత్తం జల్లించాక ఇప్పుడు దీంట్లో బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలానే వంట సోడా వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ వేసుకోండి. మైదా కూడా బ్యాటర్లో కలిసేటట్టు మొత్తం వండలు లేకుండా అయితే కలుపుకోవాలి. వచ్చేసి ఒకటే సింగిల్ డైరెక్షన్లో అయితే తిప్పాలండి. కన్సిస్టెన్స్ అనేది మొత్తం కలుపుకున్నాక మీకేమన్నా కొంచెం థిక్గా అనిపిస్తే దీంట్లో కొంచెం పాలు యాడ్ చేసుకోండి. అయితే కరెక్ట్గా సరిపోయిందండి, అందుకని చెప్పి నేనైతే పాలు కూడా యాడ్ చేయలేదు. అదిగో చూడండి, కన్సిస్టెన్స్ అనేది ఈ విధంగా ఉండాలి. మీకు కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువగా. మీకు దీంట్లోకి ఇష్టమైతే 2 ఫ్రూటీని యాడ్ చేసుకోండి. గోధుమ పిండి కానీ లేదా మైదా కానీ కలుపుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఏం కలపకుండా వేస్తే అవి కిందకి వెళ్ళిపోతాయి అని చెప్పి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కొంచెం యాడ్ చేసి కలిపాను. కేక్ తయారు చేసుకోవడానికి నా దగ్గర కేక్ బౌల్ ఉంటే కేక్ బౌల్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర కనుక కేక్ బౌల్ లేకపోతే సిల్వర్ బౌల్ ఏదున్నా సరిపోతుంది. ఈ కేక్ బౌల్కి కొంచెం నూనె వేసుకొని రాసుకున్నాక తర్వాత మైదా కూడా వేసుకొని మొత్తం అయ్యేటట్టు చూసుకోవాలి కేక్ అనేది ఈజీగా రావటం కోసం. ఇప్పుడు మనకు రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని దీంట్లో వేసుకోవటమే. దీంట్లో ఇంకా మీకు నచ్చితే అయినా 2 ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోండి. కేక్ బౌల్ కన్నా దానికన్నా కొంచెం పెద్దగా ఉండే బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ లాంటిది గిన్నె లాంటిది పెట్టుకోవాలి. మామూలుగా అయితే ఇసుక్ కానీ సాల్ట్ కానీ వేసుకుంటారండి, నేను ఏం లేకుండా ఓన్లీ స్టాండ్ పెట్టాను. 40 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ అనేది చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. 40 మినిట్స్ సిమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. మనకి కేక్ అనేది ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక టూత్పిక్ తీసుకొని గుచ్చి చూస్తే దానికి ఏం అంటకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు చల్లారినాక అంచుల్ని షాక్తో కదుపుకోవాలి. చేయటం వల్ల గిన్నె నుంచి కేక్ త్వరగా ఊడొస్తుంది. ఇప్పుడు కేక్ బౌల్ని రివర్స్లో ట్యాప్ చేస్తే కేక్ అనేది చక్కగా ఊడుస్తుంది. ఈ స్పాంజ్ కేక్ ఇంట్లో ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ కేక్ను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి ఎంతో స్పాంజీగా కలర్ఫుల్గా ఉండే కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. అలానే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా కేకులను అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.